బిగ్ బాస్ 3 తెలుగు సీజన్లోకి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున మొదటి వారం నుంచి చెప్తున్న ఒక మంత్రం మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఆదివారం అంటే సండే కాదు, ఆదివారం అంటే పూర్తిగా ఫండే అని చెప్తూ వచ్చాడు. ఇక మనం కూడా అంటే చూసే ప్రేక్షకులు కూడా శనివారంలో ఇంటి సభ్యుల్ని కొద్దిగా మందలించినప్పటికీ కూడా ఆదివారం చాలా కూల్గా ఆటలాడిస్తాడనుకున్నాం, కానీ నాలుగో వారం మాత్రం పూర్తిగా విభిన్నంగా మారిపోయింది. బిగ్ బాస్లో ఏదైనా జరగచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఈ వారంలో మనం స్టార్ మాలో రిలీజ్ అయిన ప్రోమోని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏమని ఉంది అంటే ఇక నాగార్జున చాలామంది మీద రెచ్చిపోయారు. ముఖ్యంగా ఈసారి లెక్కలు తేలే సమయం అంటూ ముందుకు వచ్చాడు. ఈ వారం అదే అంటే సండే రోజున ప్రోమోలో కట్ చేసినట్టయితే శ్రీముఖి రాహుల్కి ఇక తేలాల్సింది చాలా ఉంది అంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వటం, అదే క్రమంలో ఎప్పుడు కూడా నవ్వుతూ హుషారుగా కనిపించే వరుణ్, సందేశ్ అలాగే రవికృష్ణలు ఇద్దరు కూడా బేలమొహం వేసుకుని ఒక షాక్కి గురైనట్టు మనకు అర్థమవుతుంది. ఇక అదే క్రమంలో పునర్నవి అలాగే వితిక ఇద్దరు కూడా వీళ్ళు ఆడుతున్న గేమ్ ఫేక్ అని, ఫేక్గా ఆడుతున్నారని, వాళ్ళ గేమ్ ప్లాన్ ఏదో ఉంది కాబట్టి వాళ్ళు అలాగే గేమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారే తప్ప వాళ్ళు వాళ్ళ ఒక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బయటికి చూపించడం లేదు అంటూ బాబా భాస్కర్ని అలాగే మహేష్ విట్టాని అనటం, ఇక హిమజ మీద టోటల్గా టార్గెట్ చాలామంది ఇంటి సభ్యులు చేయటం, ఇక ఈ గొడవ కాస్త అంటే బాబా భాస్కర్ ఎక్కువగా అరిచేసి చాలా ఎమోషనల్గా చాలా భావోద్వేగాలకి లోనవ్వటంతో ఒక్కసారిగా నాగార్జున ఏయ్ ఆపండి ఇదంతా అని గట్టిగా తన వాయిస్ వినిపించటం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈసారి సండే అంటే ఫండే కాదు ఒక ఫ్రస్ట్రేటెడ్ లేలాగా కనిపిస్తోంది. మరి చూద్దాం ఈరోజు బిగ్ బాస్ ఏం జరుగుతుంది, ఎలిమినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని మాత్రం ఈసారి సండే, ఈరోజు సండే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా చాలా ఆసక్తికరంగా మారబోతోంది. మరి మీకు కూడా ఏమైనా అనిపించింది ఈ ప్రోమో చూస్తే అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.